చంద్రబాబు లోకేష్ బాబుని అలా మాట్లాడతాడు. అరే చుక్క నువ్వు గుర్తుపెట్టుకో, 2024 లోపు మమ్మల్ని చంపే లేదు, నేను చంపేతా. అంటే ఇవన్నీ నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది, 2024 లోపు మమ్మల్ని చంపే, ఎందుకు మేము చచ్చిపోతే నీకేముండదు, లేదు నా కొడక నేను చంపేస్తాను, దీనికి ఇదే ఒకటే సమాధానం. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు లోకేష్ బాబుని అలా మాట్లాడతాడు. అరే చుక్క నువ్వు గుర్తుపెట్టుకో, 2024 లోపు మమ్మల్ని చంపే లేదు, నేను చంపేస్తా. అంటే ఇవన్నీ నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది, 2024 లోపు మమ్మల్ని చంపే, ఎందుకు మేము చచ్చిపోతే నీకేముండదు, లేదు నా కొడక నేను చంపేస్తాను, దీనికి ఇదే ఒకటే సమాధానం. గుట్లగాడు చెత్త రాకడుకు, దరిద్రుడు, విశ్వాస ఘాతకుడు, నీకు భిక్ష పెట్టింది ఎవర్రా బడుగా? చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఆయన కాళ్ళ మీద పడి బీఫాన్ తీసుకొని డబ్బులు తీసుకొని 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బడుద్దాయ్ దరిద్రుడా? ఒక అమ్మాబాబు పుట్టిన నా కొడుకు అయితే ఈ భాష మాట్లాడతారా? దరిద్రుడా ఏం కావాలరా ఇంకా నీకు? ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు, మళ్ళీ మంత్రి పదవి కూడా తీసేశాడు, సిగ్గుందరా? బడుద్దాయ్ అసూతం తింటున్నావా? ఏం తింటున్నావు పెద్ద మనుషులు చెప్పినట్టు? దరిద్రుడా పదవులు కావాలంటే ఈ భాష? మహానుభావుడు ఇంటి రావాలి, కుటుంబాన్ని ఏలెత్తి చూపిస్తారా దరిద్రుడా? మనకి మన సన్నాసి మన అమెరికా వెళ్తే గుడివాడని చెప్పుకోవడానికి బాధపడుతున్నారా? నీ భాష వల్ల, నీ మాటల వల్ల, నీ బూతుల వల్ల ఏంట్రా క్యాబ్రేనా, క్యాసినానా, ప్యాకటా? అరే 3 ఏళ్ళు మంత్రిగా చేసావు బడుద్దాయ్, ఒక్క మంచి పని చేశావరా? జిల్లాలో ప్యాకట ఆడేది తప్ప, ఇసుక దోచుకోవడం తప్ప ఒక మంచి పని చేసావరా? 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి, 5 ఏళ్ళు మంత్రిగా చేసి, 23 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉండి భాష మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దరిద్రుడా? కృష్ణా జిల్లా అంటేనే ఇవాళ పరువు తీసే విధంగా నువ్వు మాట్లాడిన భాష ప్రజలు హర్షించట్లేదురా? ఏం కావాలి నీకు? ఇంకేం సాధించాలి? ఎవర్రా 420 కొట్టరా, గూగుల్ కొట్టరా దరిద్రుడా? ఊయిస్ 420, జగన్మోహన్ రెడ్డి 420 అని గూగుల్లో వస్తుందిరా దరిద్రుడా? నీ ముఖ్యమంత్రి రా, పనికి మాలు సదాసి ముఖ్యమంత్రి 420 అయితే మమ్మల్ని 420 అంటాను. లోకేష్ బాబు మొన్న కావాలి కుటుంబానికి జరిగిన అన్యాయం చూస్తే వచ్చిన ప్రజాస్పందన తట్టుకోలేక ఏడవలేక ఒక పైచాచిక ఆనందంతో ఒక సైకో ముఖ్యమంత్రి మాట్లాడమంటే నువ్వు ఈ భాష మాట్లాడతావా? ప్రజా జీవితంలో ఎవరం శాశ్వతం కాదు, అందరం పోయేవాళ్ళమే. కానీ మా నాయకుడిని, మా పార్టీని, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని, మా బాలయ్య బాబు అల్లుడిని నువ్వు మాట్లాడిన ప్రతి మాటకే ప్రజలు నీకు సమాధానం చెప్తారు. గుడివాడ ప్రజలు నిన్ను తరిమి తరిమి పక్కానికి సిద్ధంగా ఉన్నారు. నా కొడక మొన్న ఏంట్రా ఆడాళ్ళను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారా? దరిద్రుడా? ఆడకూతురుని తిడతావరా? ఆడకూతురు ఇంటికి వచ్చి వాళ్ళ బాధ చెప్పకుండా సమాధానం చెప్పు. సమాధానం చెప్పకుండా అడిగేదానికి సమాధానం చెప్పకుండా మహిళలు ఇంటి దగ్గరికి వచ్చి ప్రశ్నించారు, ప్రశ్నిస్తే సమాధానం చెప్పు. మహిళలను కూతురు తిడతావా? ఎరా ఆడవాళ్ళని తిడతారా? అమ్మ బాబులు లేరా? కుటుంబాలు లేవరా? నువ్వు మాట్లాడిన భాష అరే బడుద్దాయ్. నువ్వు చంద్రబాబు గారి గురించి, ఎన్టీ రామారావు గారి కుటుంబం గురించి అరే బడుద్దాయ్. నువ్వు మాట్లాడిన వీడియో నీ అమ్మకు చూపించరా, నీ ఇంట్లో చూపించరా, అన్నం కాదురా కూడు కూడా పెట్టరా నా కొడక నీకు? నీలాంటి నా కొడుకు మాతో పాటు ఎమ్మెల్యేగా చేసినందుకు, మాతో పాటు మా పార్టీలో ఉన్నందుకు మేము అందరం కూడా సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. నీ భాష మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, చంద్రబాబు లోకేష్ బాబుని అలా మాట్లాడతాడు. అరే చుక్క నువ్వు గుర్తుపెట్టుకో, 2024 లోపు మమ్మల్ని చంపే లేదు, నేను చంపేస్తా. అంటే ఇవన్నీ నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది, 2024 లోపు మమ్మల్ని చంపే, ఎందుకు మేము చచ్చిపోతే నీకేముండదు, లేదు నా కొడక నేను చంపేస్తాను, దీనికి ఇదే ఒకటే సమాధానం.